గోవిందు ఎక్కడున్నాడు? ఫైనల్గా అసలు దేవుడే లేని దేవాలయంలో నిధి దోచుకుందాం, అందరం పంచుకుందాం. డీల్ డన్. ఎవరు మీరంతా? దొంగలా? అరే టిప్పు సుందరి, ఎప్పుడు వచ్చినావు? అరే ఓని బలే ఉందా? మాయ మాటలు చెప్పి నన్ను, మా నాన్నని, మా ఊరి ప్రజల్ని మోసం చేస్తావా? ఇన్ని రోజులు నీలాంటి దొంగ దగ్గర, ఒక మోసగాడి దగ్గర ఉన్నానా? దయచేసి ఆవేశంలో అపార్థం చేసుకోకు తిప్పు. అలా కాదు, గోవింద్ చాలా మంచోడు. అవసరమా టిప్పు సుందరి? నువ్వు ఆవేశపడకమ్మా, నువ్వు మాట్లాడుకో. నిన్నెంత నమ్మాను, చూసేదంతా నిజం కాదు. నీ గురించి నాకు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పారు, అవన్నీ నిజాలా? కాదు కదా. నువ్వంటూ నీ లోపల కూడా ఒక మంచి అమ్మాయి ఉంది కదా, అలాగే నా ఈ వేషం వెనకాల కూడా ఓ నిజాయితీ ఉంది, ఓ నిజం ఉంది. అసలు ఈ వేషం వేయాల్సిన అవసరం నీకేం వచ్చింది? అవసరం చిన్నదైతే తిప్పలు పడతాం, పెద్దదైతే అప్పులు చేస్తాం, ఇంకా పెద్దదైతే మంచి కోసం ఇలా తప్పులు చేస్తాం. దొంగల్లో మంచి ఏంటో చేసే పని కాదు, దాని వెనకున్న ఉద్దేశం చూడాలి. మా ఊరు సోమల, ఇక్కడికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా ఊరంటే మా అందరికీ చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే కారణం తెలియకుండా ఒక్కొక్కరే చనిపోతూ ఉన్నా మా ఊరు వదిలిపోలేనంత ఇష్టం. నల్గొండలో ఫ్లోరోసిస్ సమస్యలాగా, ఉద్దానంలో కిడ్నీ సమస్యలాగా, మా సోమల్లో క్యాన్సర్ సమస్య ఉంది. అది మా ఊరు నేలలో ఉందో గాల్లో ఉందో తెలియదు, కానీ మాలో చాలామందిని ఊపిరి ఆపేసి ఈ మట్టిలో కలిపేసింది. మన పకేరి పోయినప్పుడే చెప్పిన ఇంటికింత సందా వేసుకుందామని ఎవరైనా విన్నారా నా మాట? చందాలేసుకోవడానికి ఇది నువ్వు వేసే నాటకంలో వేషం కాదు బాబాయ్. ఉండరా, ఏ కలరానో టైఫాయిడ్ అయితే 5,000-6,000 పోతుంది. ఇది క్యాన్సర్, ఒక్కో పేషెంట్కి మినిమం 10-15 లక్షలు అవుతుంది. ఎక్కడ నిందేస్తాం? పోనీ మన పొలాలు అమ్మేసుకుంటే. నీ పొలమేమే అమరావతి పక్కనో పోలవరం పక్కనో లేదురా, అమ్మితే కోట్లు రావడానికి. అడవినైనా ఆశ చూపించి అమ్మేవచ్చేమో, మన పొలం అమ్మితే చిల్లు గవ్వరాదు. ఉన్న పొలం అమ్ముకుంటే రోడ్డును పడతావు. ఇంకా వేరే దారి లేదు, ప్రాణాలు దక్కాలంటే ఊరు వదిలి వెళ్ళిపోవటమే దిక్కు. నీకేమరా కుర్రాడివి, ఎక్కడికైనా వెళ్ళి బ్రతకగలవు. మీ ముసలమ్మనాలను ఏం చేస్తావు? ఇదిగో శంకరయ్య, ఇంకెన్నాళ్ళు తిరుగుతావయ్యా ఎంఆర్ఓ చుట్టూ? దీన్ని బతికించుకోవడానికి ఏదో ఒక సాయం కావాలిగా. ఇంకా ఇది బతికేది 2 ఏళ్ళే అని డాక్టర్లు చెప్పారు. ఆ వైద్యం ఏదో చేయిస్తే ఒక్కరోజన్నా ఎక్కువ బతుకుద్దని నా ఆశ. మా ఊళ్ళో క్యాన్సర్ బారిన పడి చావుకు దగ్గరగా ఉన్న వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని నేను ఎంతగానో మదనపడ్డా. వాళ్ళందరికీ వైద్యం చేయించాలంటే కనీసం 10 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ డబ్బు ఎలా తేవాలో, ఎక్కడి నుంచి తీసుకురావాలో నాకు తెలియలేదు. ఒక బాధ్యత అనేది తీసుకుంటే అది ఎంత బరువుగా ఉంటుందో నాకు అప్పుడే అర్థమైంది. సరిగ్గా అదే సమయానికి నా చిన్ననాటి స్నేహితురాలు ప్రసన్నలక్ష్మి నన్ను కలవడానికి వచ్చింది. మాటల్లో తను ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు, దానికి నా సపోర్ట్ అడగడానికి వచ్చినట్లు చెప్పింది. ఒక్కసారిగా నాలో కొత్త ఆలోచన, ధైర్యం వచ్చాయి. వెంటనే మా ఊరి క్యాన్సర్ సమస్య గురించి, వైద్యానికి కావలసిన డబ్బు గురించి అడిగేశాను. ఇక ముందు క్యాన్సర్ వల్ల మా ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా పోకుండా చూసుకుంటానని తను నాకు మాటిచ్చింది. మా ఊళ్ళో అన్ని ఓట్లు తనకే పడేలా చూసుకుంటానని నేను తనకు మాటిచ్చాను.